నమస్కారం ఫ్రెండ్స్ మనం ఇంటర్మీడియట్ సెకండరీలో ఉన్న పదవ పాఠ్య భాగం భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు ఈ యొక్క పాఠ్యాంశం గురించి ఆల్రెడీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు మూడో భాగంలో ఉన్నాం ఈ మూడో భాగానికి సంబంధించి గ్రామీణ స్వపరిపాలనా సంస్థలలో భాగంగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమల్లో ఉందని తెలుసుకున్నాం ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్తులు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ జిల్లా పరిషత్తుల్లో భాగంగా ఈ జిల్లా పరిషత్తుల నిర్మాణం ముఖ్యంగా ఆరు ప్రధానాంగాలతో ఉంది అని తెలుసుకున్నాం ఈ ఆరు ప్రధానాంగాలలో జిల్లా పరిషత్తు చైర్మన్ను జిల్లా మహాసభ ముఖ్య కార్యనిర్వహణ అధికారి స్థాయి సంఘాలు ఇక్కడి వరకు కూడా మనం రెండో భాగంలో నేర్చుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో కలెక్టర్ కలెక్టర్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ఇంటర్మీడియట్ నుండి అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇలా మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి మీకు వీడియోలుగా అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ జిల్లా కలెక్టర్ నేర్చుకుందాం ఈ జిల్లా కలెక్టర్ యొక్క బాధ్యతలు చూసినట్లయితే ఈయన స్వతంత్రానికి పూర్వము స్వతంత్రానికి పూర్వము ఈ పదవిని మొకుటం లేని మహారాజు పరిగణించారు జిల్లా కలెక్టర్ పదవిని మొకుటం లేని మహారాజు అని పరిగణిస్తూ ఉండేవారు మొదట్లో భూభజిస్తు వసూలు చేయడానికి శాంతి భద్రతలను నిర్వహించడానికి న్యాయపరమైన విధులను నిర్వహించడానికి అంతేకాకుండా బ్రిటిష్ పాలకుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ కలెక్టర్ అనే పదవి ఏర్పాటు చేయబడింది ఈ కలెక్టర్ యొక్క చారిత్రక నేపథ్యం చూసినట్లయితే ఈ పదవి గురించి తూర్పిండియా కంపెనీ వారు తూర్పిండియా కంపెనీ వారు ఈ పదవిని కలెక్టర్ అనే పదవిని పదిహేడు వందల ఇరవై రెండులో మొదటిసారి ప్రవేశపెట్టారు కలెక్టర్ అనే పదవిని తూర్పిండియా కంపెనీ వారు పదిహేడు వందల ఇరవై రెండులో మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ ఈ పదవిని ఫ్రాన్స్లో ప్రిఫెక్ట్ సిస్టంతో పోల్చారు కలెక్టర్ పదవిని ఫ్రాన్స్లో ప్రిఫెక్ట్ సిస్టంతో పోల్చారు కొందరైతే ఈ పదవిని మినీ నెపోలియన్గా వర్ణించారు కలెక్టర్ పదవిని కొంతమంది మినీ నెపోలియన్ అని వర్ణించడం జరిగింది అసలు కలెక్టర్ పదవి ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఏర్పాటు చేశారు ఈ పదవిని అంటే మొట్టమొదట భూమి శిస్తు వసూలు చేయడానికి భూమి శిస్తు వసూలు చేయడానికి మొట్టమొదట ఈ కలెక్టర్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం తరువాత కాలంలో కలెక్టర్ యొక్క అధికారాలను విధులను పెంచుతూ వచ్చాయి కార్న్ వాలీస్ అయితే కలెక్టర్ న్యాయాధికారాలను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు కలెక్టర్కున్న న్యాయాధికారాలను పరిమితం చేస్తూ కార్న్ వాలిస్ ఉత్తర్వులు జారీ చేశారు తర్వాత బేవెల్ ఈయన ఏం చేశాడు అంటే ఈయన గవర్నర్ జనరల్ కలెక్టర్ పదవిని గుర్తిస్తూ భారతీయులు ఈ పదవి కారణంగా ఎల్లప్పుడూ బ్రిటిష్ వారిని గుర్తించుకుంటారు అని పేర్కొన్నాడు వేవెల్ అనే గవర్నర్ జనరల్ ఏం పేర్కొన్నాడు అంటే కలెక్టర్ పదవిని గుర్తిస్తూ భారతీయులు ఈ పదవి కారణంగా కలెక్టర్ పదవి కారణంగా ఎల్లప్పుడూ కూడా బ్రిటిష్ వారిని గుర్తు చేసుకుంటారు అని వేవిలు పేర్కొన్నాడు ఇక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాల అమలులో కలెక్టర్ అధికారాలు విధుల మీద పరిమితులు అనేవి ఏర్పడ్డాయి పంతొమ్మిది 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 ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాల అమలులో కలెక్టర్ అధికార విధుల మీద పరిమితులు అనేవి ఏర్పడ్డాయి తర్వాత సైమన్ కమిషన్ కాలం కలెక్టర్ పదవి ప్రాధాన్యతను గుర్తించిన కమిషన్ సైమన్ కమిషన్ అనేది కలెక్టర్ యొక్క పదవి ప్రాధాన్యతను గుర్తించిన కమిషను భారతీయుల యొక్క ప్రభుత్వ విధానాల ఎంపికల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న వారంతా కూడా కలెక్టర్ పట్ల అకుంఠిత ఆరాధన అంకిత భావాలు ప్రదర్శించారు అని సైమన్ కమిషన్ పేర్కొంది సైమన్ కమిషన్ ఏమని పేర్కొంది అంటే భారతీయులు ప్రభుత్వ విధానాల ఎంపికలో భిన్నాభిప్రాయాలున్న వారంతా కూడా కలెక్టర్ పట్ల అకుంఠిత ఆరాధన అంకిత భావాలు ప్రదర్శించారు అని సైమన్ కమిషన్ పేర్కొంది ఆదేశ సూత్రాలలో యావయ్యో ప్రకరణ చూస్తే కార్యనిర్వాహక శాఖ అధికార ప్రభావం నుండి న్యాయశాఖను వేరు చేయాలి అని సూచించింది ఆదేశ సూత్రాలలో యావయో ప్రకరణ కార్యనిర్వాహక శాఖ అధికార ప్రభావం నుండి న్యాయశాఖను వేరు చేయాలి కార్యనిర్వాహక శాఖ అధికార ప్రభావం నుండి న్యాయశాఖను వేరు చేయాలి అని ఆదేశ సూత్రాలలో యాభయో ప్రకరణ పేర్కొంది దీని ప్రకారంగా కలెక్టర్ న్యాయ సంబంధ అధికారాలను జిల్లా సబార్డినేట్ న్యాయస్థానాలకు బదిలీ చేశారు ఈ ఆదేశ సూత్రాలలో పేర్కొన్న యాభయో ప్రకరణ ఫలితంగా కలెక్టర్ యొక్క న్యాయ సంబంధ అధికారాలు జిల్లా సబార్డినేట్కి బదిలీ చేయడం జరిగింది తర్వాత కలెక్టర్ ఉన్న వివిధ పేర్లు ఏంటి అని చూస్తే డిప్యూటీ కమిషనర్ అంటాం తర్వాత జిల్లా మెజిస్ట్రేట్ అని కొన్ని ప్రాంతాలు పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో జిల్లా అధికారి అంటూ ఉంటారు ఈ కలెక్టర్ యొక్క అధికారాలు జిల్లా ప్రజల వికాసానికి విధి విధానాలు రూపొందిస్తాడు కలెక్టరు జిల్లా ప్రజల యొక్క విధి విధానాలు వారి యొక్క వికాసానికి రూపొందిస్తూ ఉంటాడు ఈయన జిల్లా పాలనా అధిపతి కలెక్టర్ జిల్లా పరిపాలనా అధిపతి అంతేకాకుండా ప్రధాన రెవెన్యూ అధికారిగా కూడా అధికారాలు చెలాయిస్తాడు రైతులకు మార్గదర్శిగా ఉంటాడు జిల్లాలోని గ్రామాలలో భూమి శిస్తూ జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు కలెక్టర్ జిల్లాలోని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో భూమి శిస్తూ జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు రైతులకు రుణాలు మంజూరు చేయడము పంట నష్ట పరిహారాన్ని చెల్లించడము ఇటువంటి పనులన్నీ కూడా కలెక్టర్ ద్వారానే జరుగుతూ ఉంటాయి ప్రభుత్వ భూములు రికార్డులు నిర్వహించడము జిల్లాలో ప్రభుత్వ కోసాగార పనితీరును సమీక్షిస్తాడు జిల్లాలోని ప్రభుత్వ కోసాగార పనితీరును సమీక్షిస్తూ ఉంటాడు ఇవి రెవెన్యూ అధికారాలు తర్వాత జిల్లా మెజిస్ట్రేట్ పోలీస్ సిబ్బంది వ్యవహారాల మీద పర్యవేక్షణ అధికారిగా ఉంటాడు కలెక్టరు పోలీస్ సిబ్బంది వ్యవహారాల మీద పర్యవేక్షణ అధికారిగా ఉంటాడు పోలీస్ అధికార యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేర వ్యవహరిస్తుంది శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే కర్ఫ్యూ విధించే అధికారము కూడా కలెక్టర్కి ఉంది శాంతి భద్రతకు భంగం వాటిల్లితే కర్ఫ్యూ విధించే అధికారము కలెక్టర్గా ఉంది తర్వాత ముఖ్య ఎన్నికల అధికారిగా కూడా కలెక్టర్ ఉంటూ ఉంటారు ఎన్నికల సంఘం తరపున ఎన్నికలు జరిగేటట్లు చూస్తూ ఉంటారు వాటర్ల జాబితాను తయారు చేయడము కొత్త ఓటర్లను నమోదు చేయడము సవరణలు ఫిర్యాదులు పరిశీలించడం ఇటువంటివి చేస్తూ ఉంటారు రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ నియమిస్తారు ఎన్నికల నిర్వహణ ఎన్నికల నిర్వహణ చూసినట్లయితే జిల్లాలో సహకార బ్యాంకుల ఎన్నికలు డైరీ యూనిట్ల ఎన్నికలు నీటి వినియోగ కమిటీల ఎన్నికలు పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకైనా నిర్వర్తిస్తూ ఉంటారు తర్వాత జనాభా లెక్కల అధికారిగా ఈ జనాభా లెక్కలు అనేవి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి జనాభా లెక్కలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి ఈ యొక్క జనాభా లెక్కలతో పాటు పాడి పశువులు పెంపుడు జంతువులు గణాంకాల సమాచారాన్ని సేకరించడం నిరుపేదలకు ఇండ్లు నిర్మించడం కుటుంబ మహిళ సంక్షేమం ఇవన్నీ కూడా కలెక్టర్ చేయబడుతూ ఉంటారు తర్వాత స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు కలెక్టరు స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాడు పంచాయతీరాజ్ పట్టణ ప్రాంత అన్నింటికి కూడా ఈయన శాశ్వత ఆహ్వానితుడు స్థానిక సంస్థలు ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా ఉంటాడు కలెక్టరు స్థానిక సంస్థలకు ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా ఉంటాడు నెలలో ఇరవై రోజులు ఈయన పర్యటన చేస్తూ ఉంటారు స్థానిక సంస్థలను పరిశీలించడానికి నెలలో ఇరవై రోజులు గ్రామీలు పట్టణాలు ప్రాంతాలలో గ్రామ పట్టణ ప్రాంతాలలో ఈయన పర్యటన చేస్తూ ఉంటారు జిల్లా పరిషత్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తాడు కలెక్టరు జిల్లా పరిషత్ చైర్మన్ అవకతవకలకు పాల్పడితే అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తాడు కొన్ని సందర్భంలో ప్రత్యేక ఆఫీసర్గా కూడా వ్యవహరిస్తాడు ఈయన ఇంచుమించు వందకు పైగా కమిటీలకు అధ్యక్షత వహిస్తాడు జిల్లాలో వందకు పైగా కమిటీలకు అధ్యక్షత వహిస్తాడు తర్వాత ఈ కలెక్టర్గా నియమితులయ్యేవారు ఐఏఎస్ హోదా కలిగి ఉంటారు కలెక్టర్గా నియమితులయ్యేవారు ఐఏఎస్ హోదాను కలిగి ఉంటారు నీతి నిజాయితీ చిత్తశుద్ధి రుజు ప్రవర్తనకు ఈయనను ప్రతీకగా భావిస్తారు నీతికి నిజాయితీకి చిత్తశుద్ధి రుజు ప్రవర్తనకు కలెక్టర్ను ప్రతీకగా భావిస్తారు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఈయనను ఆపద్ బాంధవుడిలా భావిస్తారు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా కలెక్టర్ను ఆపద్ బాంధవుడిలా భావిస్తారు జిల్లాలో ప్రజలకు స్నేహితునిగా తాత్వికునిగా మార్గదర్శకునిగా వ్యవహరిస్తాడు కలెక్టరు జిల్లాలో ప్రజలకు స్నేహితునిగా తాత్వికునిగా మార్గదర్శకునిగా వ్యవహరిస్తాడు అభివృద్ధి పనుల నుండి కలెక్టర్ను మినహించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం ఈ గుజరాత్ వంటి రాష్ట్రాలు కొన్ని అభివృద్ధి పనుల నుండి కలెక్టర్ను మినహాయించాయి తర్వాత ఈ కలెక్టరు వీటి విజయాలు కలెక్టర్ నాయకత్వం పైనే ఆధారపడి ఉంటాయి వేటి విజయాలు ఆధారపడి ఉంటాయి కలెక్టర్ నాయకత్వం మీద అంటే ఇక్కడ ఎన్ఆర్ఈ జిఎస్ ఎన్ఆర్ఈ జిఎస్ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తర్వాత జేఎస్వై జన సురక్ష యోజన తర్వాత ఏఏబివై అమ్మ ఆద్మీ బీమా యోజన ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ భూమి లేని గ్రామీణులకు ఉపాధి హామీ పథకం పిఎంఈ జీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం తర్వాత విఏఎంబిఏ వై విఏఎంబిఏవై వాంబే అంటే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన నెక్స్ట్ ఎన్హెచ్ఆర్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ దీన్నే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ఇటువంటివన్నీ కూడా కలెక్టర్ యొక్క నాయకత్వం మీదే ఆధారపడి వాటి యొక్క విజయాలు అనేవి ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పట్టణ స్థానిక సంస్థల గురించి నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ